మునుగోడు శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక దాదాపు ఖరారు అయినట్టే రాజగోపాల్ రెడ్డి మొన్న మొన్న మూడు నాలుగు రోజుల నుంచి స్టేట్మెంట్స్ ఇచ్చి నియోజకవర్గ ప్రజలతో మాట్లాడుతా నిర్ణయం తీసుకుంటా నేను అటు ఇటు మాట్లాడింది కానీ మొత్తం మీద ఏంటంటే ఆయన ఒక నిర్ణయానికి వచ్చిందనేది అర్థమైపోయింది ఆయన రెండు మూడు రోజులల్లో ఢిల్లీకి పోయే అవకాశం ఉంది ఢిల్లీకి పోవడానికి ముందు ఆయన రాజీనామా చేసే అవకాశం ఉంది ఆయన సస్పెండ్ చేయాలన్నా లేకపోతే ఆయన రాజీనామా చేసింది తాగాల అని కాంగ్రెస్ పోలేదో మేధో మదనం చేస్తున్నారు కానీ ఏది చేసినా రాజగోపాల్ రెడ్డి ఆగనైతే ఆగడు ఆయన ఈ రెండు మూడు రోజులల్లో ఇక్కడనే రాజీనామా ఇచ్చిపోయి అక్కడ కండువ కప్పుకునే అవకాశం ఉంది బీజేపీ కండువా అమిత్ షా సమక్షంలో కప్పుకోవడానికి రంగం సిద్ధమైంది సో అనివ ఇప్పుడు ఉప ఎన్నిక అనేది ఖాయమైంది ఈ ఉప ఎన్నికతోటి ఇప్పుడు అందరికీ సావచ్చింది ఒకటేమో కాంగ్రెస్ ఒక ఊపిలో ఉంది గ్రామాలలో అనుకుంటే ఇప్పుడు కీలకమైనటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి పోవడంతో ఆయన పోవడానికి నిర్ణయం అయింది కాబట్టి ఇక పోతుండనే భావించి మీడియా కూడా మాట్లాడుతుంది నేను కూడా ఆయన ఖా ఖాయమనే విషయం తెలిసే మాట్లాడుతున్నా సో ఇప్పుడు ఒత్తిళ్ళు పెరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ మీద బాగా ఒత్తిడి పెరుగుతున్నది కాంగ్రెస్ గ్రాఫ్ ఇది కానికేమన్నా ఆయన పొయ్యి రేపేమన్నా అయితే కాంగ్రెస్ గ్రాఫ్ మళ్ళీ రేవంత్ రెడ్డి రావడానికి ఎక్కడ ఉందో అంతకంటే కిందికి పోతుంది అది పోతే ఇప్పుడు ఆయన సొంత అన్న వెంకటరెడ్డి తల ఎత్తుకోలేని పరిస్థితి ఇప్పుడు ఆయన స్టార్ క్యాంపైనరు స్టార్ క్యాంపైనర్ తమ్ముడు వేరే పార్టీలకు పోతే ఇప్పుడు ఆయన ఏమనలేని పరిస్థితి ఆయన ఉండాలన్నా పోవాలన్నా ఏం చేయాలనో ఆయన ఇప్పుడు తలుపు సందలు ఎదికినట్టు అయిపోయింది ఆయన పరిస్థితి ఆయన మాట్లాడలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అట్లనే ఉన్నది టీఆర్ఎస్ పార్టీ పార్టీ పరిస్థితి అట్లనే ఉన్నది టీఆర్ఎస్ పార్టీకి అక్కడ సరైనటువంటి అభ్యర్థి లేడు ఇప్పుడు ఆల్రెడీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇంతకుముందు పోటీ చేసి ఓడిపోయాడు మాజీ ఎమ్మెల్యే కూడా ఆయన మొన్న ఓడిపోయాడు ఇప్పుడు ఆయన ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఒక రకమైన చెడ్డ పేరు తెచ్చుకున్నాడు ప్రజలు తిరస్కరించారు మళ్ళీ మాజీ ఎమ్మెల్యే కూడా అక్కడ ఆయన ఇన్ఛార్జిగా ఉన్నాడు ఆయన పెత్తనం కొనసాగిస్తున్నాడు అవే అరాచకాలు చేస్తున్నాడు అన్ని పంచాయతీలలో ఏలు పెట్టడం చాలామంది నల్గొండ ఎమ్మెల్యే వీళ్ళు చాలామంది చుట్టుపక్కల అలవాటు చేసుకున్నారు మంది పంచాయతీలలో ఏలు పెట్టి గెలకడం ఇవన్నీ ఈ కూసుకుంట ప్రభాకర్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నాడు అక్కడ ప్రజలు ఇంకా ఆయనను దగ్గరికి తీసుకునే వాతావరణం లేదు సో ఆయన ఇది ఒక కాస్ట్లీ ఎన్నిక కూడా కాబోతుంది కాబట్టి కూసుకుండ ప్రభాకర్ రెడ్డి అక్కడ ఉండే అవకాశం లేకపోవచ్చు సరే వేరే అభ్యర్థి ఎవరు వస్తో తెలియదు అభ్యర్థుల గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు రెడ్డికి వచ్చింది సాగుమల్ల ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు సాగరెడ్డి కంటే సాగరెడ్డి కంటే నోముల నరసిమే చనిపోవటకు వచ్చినటువంటి ఉప ఎన్నిక అక్కడ పరిస్థితి వేరుంది ఇక్కడనేమో రాజీనామా చేసింది ఇక్కడ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి అవుతాడు రాజగోపాల్ రెడ్డి రేపు అక్కడనేమో జానారెడ్డి కాబట్టి ఆయన ఆచితూచి ఆలోచించే లోపు అయిపోయింది పండగ అయిపోయింది ఇక్కడ రాజగోపాల్ రెడ్డి కాబట్టి వీళ్ళకైనా అందులో బీజేపీలో ఉన్నట్టు కాబట్టి వీళ్ళు ఆలోచించేసరికి ఆయన చేసేస్తాడు ఇప్పుడు ఇది రెడ్డికి కూడా పెద్ద తలకాయన ఒప్పింది కానీ ఏదేమైతేంది కానీ ఈ ఉప ఎన్నికలతోటి మునుగోడు ప్రజలకు నల్గొండ ప్రజలకు మాత్రం మేలు జరగబోతుంది ఏంటంటే ఇప్పుడు మునుగోడు ప్రజలకు ఏం ప్రాజెక్టులు ఇస్తాడు ఏమైనా గొప్ప పథకాలు ఇస్తారా అదే కాకుండా టీఆర్ఎస్ పార్టీల ఇప్పుడు సాగర్లో ఇచ్చినట్టు ఎంసీ కోటెడ్డి లాంటి ప్రజానాయకులకు మళ్ళీ మళ్ళెవరినో చూసి అక్కడ ఎమ్మెల్సీలు చైర్మన్లు ఇలాంటివి కూడా ఇప్పిస్తాడు ఇదొక ఛాన్స్ ఉంది ఇప్పుడు ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నాయకులు అదృష్టవంతులు ఎవరికి ఏ చైర్మన్ పదవి వస్తుందో ఏ ఎవరికి ఏ ఎమ్మెల్సీ అవకాశాలు వస్తాయో వచ్చే అవకాశం ఉంటుంది కదా ఉప ఎన్నికంటే ఒకటి ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఈ ఆర్భాటాలు ఇది పండగ మంచిగా జరుగుతుంది కానీ లక్ ఏమిటంటే అసంతృప్తికరమైన విషయం ఏంటంటే వీళ్లకు ఇది ఎక్కువ రోజులు ఆగడానికి అవకాశం లేదు ఒకవేళ అయినా రాజీనామా చేస్తే ఆగస్టులో గనక రాజీనామా చేస్తే ఒక త్రీ మంత్స్లో త్రీ ఫోర్ మంత్స్ మ్యాక్సిమం డిసెంబర్ వరకు ఎన్నికలు అయిపోతాయి డిసెంబర్ దాకా ఉండదు నవంబరు అక్టోబర్ నవంబర్లోనే అయిపోయే అవకాశం ఉంది త్రీ ఫోర్ మంత్స్లోనే మునుగోడు ఉప ఎన్నిక అయిపోయే అవకాశం ఉంది సో ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ ఆలోచించుకొని ఇవాళ పథకాలని ప్రాజెక్టులని శంకుస్థాపనలని ఏమైనా చేద్దామన్నా టైం లేదు ఇంకోటి చేసినా ఫలితం లేదు ఎందుకంటే సాగర్లో చేసిన ప్రాజెక్టులన్నీ అట్లనే ఉన్నాయి ఆ కొబ్బరి చిప్పలు ఇంకా అట్లనే ఉన్నాయి దాని మీద సిమెంట్ గిట్లు ఏమి పోయలేదు కాబట్టి ఇక్కడ ఒకవేళ ఉన్నా కానీ మళ్ళీ బీజేపీలో పాత కొబ్బరి చిప్పలు చెప్పి చూపిస్తారు ఆ కొబ్బరి చిప్పలు అట్లనే ఉన్నాయి ఆయన నాయన మళ్ళీ చెప్తే మా గట్లనే అని చెప్పి ఒకటి ఈసారి బీజేపీ దాటి కొద్దిగా తట్టుకోవడం కష్టమే ఉంటుంది ఏదేమైనా ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక మాత్రం మునుగోడు ప్రజలకు పండుగ నల్గొండ జిల్లాలో ఒక రాజకీయ వాతావరణం పండుగ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎన్నికల పండుగ అయితే వచ్చింది ఇది ఎంజాయ్ చేసేటోళ్ళు ఎంజాయ్ చేస్తారు ఏడ్చేటోళ్ళు మాత్రం ఏడుస్తారు ఇది ఖాయం